చిలుమూరులో ఇంతమంది గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక శోభతో బాసిల్లటం అనేది ఈ క్షేత్రం ద్వారా మీకు పుణ్యఫలం దక్కబోతుంది పెద్దలు ఉద్దుండ పండితులు బంగారయ్య శర్మ గారు అట్లానే శ్రీనివాస మూర్తి గారు ఇట్లా పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం మీరు నిర్వహించుకోవటం చాలా మీ తరతరాలకి పుణ్యఫలం దక్కబోతుంది ఇప్పుడు బంగారయ్య శర్మ గారి మీ సమక్షంలో ఆయన మీ సమక్షంలో జన్మదినం చేసుకోవాలని చెప్పి భగవత్ సంకల్పం జరిగింది మరి ఆయన మీ సమక్షంలోనే ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలుగానే భావిస్తూ ఇవి మరి ఆయన ఉన్న ప్రాంతంలో కూడా ఇంతమంది సమక్షంలో మరి అఖండ దీపంలో దీపోత్సవంలో ఆయన జన్మదినం జరగడం కూడా ఆయన పూర్వజన్మ సుకృతంగా అది ఈ ప్రాంతానికి ఆయనకి ఉన్న అనుబంధం ఎక్కడో పూర్వజన్మలో ఒక సుకృతంగా ఉండి ఉండవచ్చు అట్లానే నేను దేవాలయానికి మొట్టమొదటిసారి వచ్చాను దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ అందరి గ్రామ ప్రజలపైన ఉంది సరైన సదుపాయాలు లేవు గోపురాలు కట్టుకోవాలి ఇంకా చాలా వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇది ఒక పెద్ద క్షేత్రంగా మలుచుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామ ప్రజలందరి మీ పైన ఉంది మీ అందరి సహకారం తీసుకోవడానికి ఇక్కడ నాగేశ్వరరావు గారు ధర్మకర్తగా హరి నాగేశ్వరరావు గారు ఎంతో కృషి చేసి ఆయన తిప్పలపడి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మీరు పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవచ్చు కానీ మన పూర్వీకుల నుంచి ఉన్న దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామ ప్రజలుగా మీపైనే ఉంటుంది మీ తోటి గ్రామాల్లో దేవాలయాలు కొత్తగా నిర్మిస్తున్న దేవాలయాలు గాని పాత దేవాలయాలు గాని ఎలా చేస్తున్నారో ప్రెస్టేజ్ గా ఈ గ్రామ ప్రజలు మీరు ఈ దేవాలయాన్ని ఇంకా క్షేత్రంగా మలుచుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది దానికి నాగేశ్వరరావు గారు మీ ఎప్పుడు సహకరిస్తూ ఉంటారు మీరు ఇతోధికంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం మేము వచ్చి ఈ దేవాలయం చూసేటప్పటికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం మీ ద్వారా జరిగి తీరాలని చెప్పి అట్లానే ఇటువంటి ప్రవచన కర్తల్ని కూడా మనం కాపాడుకోవాలి మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి హైందవ ధర్మం అంటే మతం కాదు మనం రోజు ఇంట్లో ఆచరించే పూజలు విధానాలు గుళ్ళు వాటికి సంబంధించిన ధర్మమే హైందవ ధర్మం దాన్ని ఇట్లాంటి ప్రవచన కర్తలని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రవచన కర్తల పైన కూడా దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఆపేశారు బెదిరిస్తే అట్లానే గరకపాటి నరసింహరావు గారిని మరి ఆయన్ని బెదిరించబోతే ఆయన ప్రవచనాలను ఆపించాలని చెప్పి ఇదంతా ఒక కుట్ర అయితే జరుగుతుంది వీటెవరికి నెరవకుండా భయపడకుండా ప్రవచన కర్తల్ని ఎంత మందిని ఆపితే బంగారయ్య శర్మ లాంటి ప్రవచన కర్తలు లాంటి వాళ్ళు మళ్ళా వస్తూనే ఉంటారు హైందవ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటారు నాగేశ్వరరావు గారు లాంటి పెద్దలు ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తరతరాలుగా ఏర్పాటు చేస్తూనే ఉంటారు హైందవ ధర్మం అనేది ఎప్పటికీ రూపుమాపటానికి భగవంతుడి వల్లే సాధ్యమవుతుంది తప్పితే ఇక్కడ ఉన్న మానవ మాతృలు రాజకీయాలు రాజకీయ పార్టీల వల్ల ఎవరి వల్ల సాధ్యపడదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈ గ్రామ పెద్దలందరికీ అట్లానే ఆలయ కమిటీ నాగేశ్వరరావు గారికి అర్చకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ కరతాల ధ్వని ద్వారా తెలియజేయవలసిందిగా స్వామివారికి మీరు మొక్కు అనుకోండి ఈ రోజున కార్తీక దీపోత్సవం రోజున చప్పట్లు ఎక్కువ మోగలేదు అంటే మీ దేవాలయాన్ని మీరు అభివృద్ధి చేసుకోలేరా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ హెచ్డి టీవీ